హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి నేను కొన్ని కాటన్ ఫ్యాబ్రిక్స్ని అయితే చూపిస్తున్నానండి. రాబోయే సమ్మర్లో మా అమ్మాయి కోసం చిన్న చిన్న ఫ్రాక్స్లా కానీ లేదా కుర్తీస్లా కానీ ఎలా అయినా స్టిచ్ చేయొచ్చు అన్న ఉద్దేశంతో కొన్ని ఫ్యాబ్రిక్స్ని అయితే తీసుకున్నాను. సో ఇవన్నీ కూడా నేను డిఫరెంట్ ప్లేసెస్లో అయితే తీసుకున్నానండి. కొన్ని వచ్చేసి విజయవాడ రమా ఫ్యాబ్రిక్స్లో తీసుకున్నాను, అండ్ కొన్ని వచ్చేసి హైదరాబాద్లోనే నార్సింగ్లో తీసుకున్నాను అనమాట, అమీర్పేట దగ్గర ఉండే నార్సింగ్లో అనమాట. ఇవి ఏంటి అనంటే, మనం లాస్ట్ పీసెస్ని కనుక తీసుకుంటే కనుక చాలా తక్కువ ప్రైజింగ్ అయితే పడుతుందండి. నార్సింగ్లో అయితే మనకి లాస్ట్ పీసెస్ అన్నీ కూడా ఒక చోట పెట్టేసి మనకి సేల్ చేస్తారనమాట. సో అవన్నీ అయితే తక్కువ కాస్ట్లో వస్తాయి. అదేవిధంగా రమా ఫ్యాబ్రిక్స్లో కూడా ఉంటుంది, అండ్ తానుల్లో కూడా ఉంటాయన్నమాట. నేనైతే రమా ఫ్యాబ్రిక్స్లో తానుల్లో తీసుకున్నానండి, ఎందుకంటే కొంచెం ఫ్రాక్స్ అయ్యి స్టిచ్ చేయాలంటే మనకి ఎన్ని మీటర్స్ కావాలో అన్ని తీసుకోవాలి కాబట్టి. సో అలా తీసుకున్నాను. లేట్ ఎందుకు, ఏ ఫ్యాబ్రిక్స్ తీసుకున్నాననేది చూసాను. సో ఇది వచ్చేసి ఫ్యాబ్రిక్ ప్యూర్ కాటన్ అండి. ఇది బిస్కెట్ కలర్ పైన డార్క్ రెడ్ కలర్ అండ్ బ్లాక్ కలర్తో ఇలా లైన్స్ లాగా వచ్చిందనమాట. ఇది వచ్చేసి మనం ఫ్యాబ్రిక్ని ఇలా అయినా యూజ్ చేసుకోవచ్చు, లేదు ఇట్లా అయినా హారిజెంటల్గా అయినా వర్టికల్గా అయినా మనం లైన్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది షార్ట్ ఫ్రాక్ లాగా స్టిచ్ చేసుకోవచ్చు, లేదంటే కుర్తీలాగా కానీ మనకి లేదు అనుకుంటే కాటన్ శారీకి బార్డర్ లాగా అండ్ బ్లౌజ్ లాగా కూడా ప్యాచ్ చేసుకోవచ్చు. సో దేనికైనా యూజ్ చేయొచ్చు అన్నట్టు తీసుకున్నానండి. ఇవన్నీ కాటన్ ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా ఆఫర్లో పెట్టారనమాట. సో ఆఫర్లో పెట్టినప్పుడు తీసుకున్నాను, 2 మీటర్స్ తీసుకున్నానండి. ఎందుకంటే మనకి కుర్తీలానా అవుతుంది, మా పాపకి షార్ట్ ఫ్రాక్ అయినా ఎలా అయినా మనం యూజ్ చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో. పర్ మీటర్ వచ్చేసి 100 రూపీస్ అనమాట. ఇలాంటివి ఇంకా 2 తీసుకున్నాను, అవి కూడా చూపిస్తాను. సో ఇది వచ్చేసి డార్క్ నావీ బ్లూ అండి. సో ఇలా వేవ్స్ డిజైన్ లాగా వచ్చింది, అండ్ బ్లూతో అండ్ వైట్తో అయితే ఇచ్చాడు. డాట్స్ డాట్స్ లాగా డిఫరెంట్గా ఉందన్నమాట. సో ఇది కూడా అంతే, మనం మల్టీపర్పస్గా ఫ్రాక్కైనా కుర్తీకైనా లేదు అని అంటే శారీ ప్యాచ్కైనా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. డిజైన్ ఇలా అయినా బాగానే ఉంటుంది. సో ఇలా అయితే ఇంకా కొంచెం బాగుంటుంది అనమాట మనకి వేవ్స్ లాగా కనిపించి. సో ఇది కూడా అంతేనండి, పర్ మీటర్ వచ్చేసి 100 రూపీస్ అనమాట. ఇవన్నీ కూడా ఆఫర్లో నెంబర్ ఆఫ్ తాన్లు అయితే పెట్టారు. సో వాటిలో నాకు నచ్చి నేను సెలెక్ట్ చేసుకున్నాను, ఇంకొకటి చూపిస్తాను. నెక్స్ట్ ఇది వచ్చేసి వైట్ కలర్, వైట్ పైన బ్లూ అండ్ రెడ్తో వచ్చిందండి. ఇది కూడా వేవ్స్ డిజైనే, బట్ ఇది ఒక కొంచెం డిఫరెంట్గా అనిపించింది నాకు. సో ఇది కూడా 2 మీటర్స్ అయితే తీసుకున్నానండి, మీకు చూపిస్తున్నాను. అన్నీ కూడా ఇదే తీసుకున్నాను. మనకేంటంటే కుర్తీలాగా అయినా యూజ్ చేసుకోవచ్చు, షార్ట్ ఫ్రాక్స్ కానీ లేదు అంటే శారీస్కి మనం చక్కగా బార్డర్ స్టైల్లో వేసుకుని బ్లౌజ్ ఇలా వేసుకున్న చాలా బాగుంటుంది. అంటే సమ్మర్ టైం కాబట్టి మనం ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ప్యాచ్ చేసుకున్న శారీస్కి కూడా బాగుంటుంది అనమాట. సో ఇది కూడా పర్ మీటర్ వచ్చేసి 100 రూపీస్ పడింది. సో ఇది కూడా ప్యూర్ కాటన్ అండి. సో ఇది ఒక డిఫరెంట్గా ఉంది చూడండి, పైనంతా కూడా ఇలా వస్తుంది అనమాట, సింపుల్ డిజైన్ వస్తుంది. అండ్ కింద వచ్చేసి ఇది బార్డర్ స్టైల్లో వచ్చిందనమాట. సో ఇట్లా ఆరెంజ్ అండ్ మజంతా పింక్తో వచ్చింది, గ్రీన్కి కాంబినేషన్గా. సో ఇది కూడా అంతేనండి, నేను ఇది వచ్చేసి 2.5 తీసుకున్నానమాట. కొంచెం బిగ్ సైజ్ తీసుకున్నాను. ఇది మా పాపకి ఫ్రాక్ లాగా కానీ అలా స్టిచ్ చేసినా బాగుంటుంది అనిపించింది. సో సమ్మర్ టైంలో కాబట్టి మనం ఇలాంటివి ఏంటంటే కంఫర్టబుల్గా ఉంటాయి వేసుకోవటానికి. శారీ ప్యాచ్ కంటే కూడా ఇదైతే ఫ్రాక్గా బాగుంటుందని చెప్పి తీసుకున్నాను. లేదు అంటే లాంగ్ స్కర్ట్ లాగా కూడా డిజైన్ చేసుకోవచ్చు మనం. సో ఇది కూడా వచ్చేసి నాకు పర్ మీటర్ వచ్చేసి 100 రూపీస్ పడిందండి. ఇట్లా కావాలంటే బోర్డర్ స్టైల్లో ఉన్నాయి, లేదు అంటే ఇందాక చూపించిన విధంగా సేమ్ డిజైన్ స్టైల్లో కూడా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా నేను రమా ఫ్యాబ్రిక్లో తీసుకున్నానండి, విజయవాడలోని రమా ఫ్యాబ్రిక్ అనమాట. నెక్స్ట్ ఇంకా కొన్ని పీసెస్ చూపిస్తాను. సో ఇదైతే చూడండి, హాఫ్ వైట్ అండ్ గ్రీన్ పేస్టల్ గ్రీన్ కలర్ అయితే వచ్చింది. సో ఇదైతే నార్సింగ్లో తీసుకున్నానండి, పీస్ లెక్క తీసుకున్నాను. ఇది వచ్చేసి పీస్ వచ్చేసి మనకి 1.5 మీటర్ పైన ఉందన్నమాట. సో పన్న కూడా పెద్దగా ఉంటుందండి, అంటే దగ్గర దగ్గర ఇది కూడా 2 మీటర్స్ దాకా ఉంది. ఇది కూడా మనకి ఏంటంటే కుర్తీలాగా అవుతుంది, లేదు అనుకుంటే ఫ్రాక్ లాగా అయినా స్టైల్ చేయొచ్చు. సో ఇది వచ్చేసి నాకు పీసెస్లో పడిందండి. ఇవన్నీ కూడా నాకు 200-300 బిలో పడింది అనమాట, అన్నీ కూడా ఎగ్జాక్ట్గా గుర్తులేదు. సో ఎందుకంటే నెంబర్ ఆఫ్ తీసుకున్నాను అనమాట, చిన్న పీసెస్ తీసుకున్నాను, పెద్దవి తీసుకున్నాను అన్నీ. సో ఇది 300 బిలో పడింది. నెక్స్ట్ ఇంకొక చూపిస్తాను. సో ఇది చూడండి, ఇదైతే నాకు ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్గా బాగుందన్నమాట. హాఫ్ వైట్ పైన ఇలా చిన్న రోజెస్ లాగా వచ్చింది, చిన్న లీవ్స్ అండ్ డాట్స్ కూడా ఉన్నాయి. సో ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్గా బాగుంది. ఇది కూడా 2 మీటర్స్ అయితే తీసుకున్నానండి. ఇదైతే చక్కగా షార్ట్ ఫ్రాక్ లాగా స్టిచ్ చేస్తే చాలా బాగుంటుంది అనిపించింది. అండ్ ఇంకా చిన్న పిల్లలకైతే మాత్రం చాలా క్యూట్గా అనిపిస్తుంది, ఇలాంటి ఫ్యాబ్రిక్స్ అయితే చాలా బాగుంటాయి. ఇది కూడా వచ్చేసి నాకు అరౌండ్ 300 పడిందండి, అంటే 300 చేంజ్ అలా పడింది ఈ ఫ్యాబ్రిక్ కూడా.
2 మీటర్స్ పైన ఉందన్నమాట. అంటే మనకి బిట్స్లో కాబట్టి ఎంత పీస్ ఉంటే అంత తీసేసుకోవాలి. ఇది అరౌండ్ వచ్చేసి 2 మీటర్స్ పైన ఒక 10 సెంటీమీటర్స్ వరకు ఉంది. 300 చేంజ్ అయితే పడింది. నెక్స్ట్ ఇంకొకటి చూపిస్తాను. సో నేవీ బ్లూ పైన ఇట్లా వైట్తో వచ్చిందండి డిజైన్. ఇది కూడా నాకైతే చాలా బాగా నచ్చింది. చెప్పాలంటే నేను చూస్ చేసుకున్న పీసెస్ అన్నీ కూడా ఒక 2 మీటర్స్కి కొంచెం అటు ఇటుగా ఉండేవి అయితే తీసుకున్నాను. ఎందుకంటే మా పాపకి షార్ట్ ఫ్రాక్ లాగా స్టిచ్ చేసిన బాగుంటుంది అన్న ఉద్దేశంతో. బట్ ఇది 2 మీటర్స్ కంటే కొంచెం తక్కువే ఉందండి. బట్ డిజైన్ అయితే బాగుంది కాబట్టి వేరే ఇంకొక ఫ్యాబ్రిక్తో దేంతో అయినా పేరప్ చేసైనా ఫ్రాక్ లాగా స్టిచ్ చేయించన్న ఉద్దేశంతో తీసుకున్నాను. ఇది కూడా చాలా బాగుంది. ఇదైతే 200 చేంజే పడిందండి. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది. డిజైన్ కూడా లుక్ వైజ్గా చాలా నచ్చింది నాకు. ఇదైతే ఇది వచ్చేసి 1 మీటర్ పీసేనండి. సో ఇది ఎందుకు తీసుకున్నానంటే మనం ఏదైనా మన దగ్గర ఉన్న కాటన్ ఓల్డ్ శారీస్కి డిజైన్ లాగా అంటే బ్లౌజ్ డిజైన్ లాగా చేసుకోవచ్చు. లేదు అని అంటే ఫ్రాక్గా అయినా సరే పైన బాడీ పార్ట్కి హ్యాండ్కి ఇది యూస్ చేసుకుని కింద వేరే ఫ్యాబ్రిక్నైనా వేసుకోవచ్చు. ఎలా అయినా సరే బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఇది తీసుకున్నాను. ఇదైతే నాకు చాలా తక్కువే పడిందండి. కాస్ట్ కూడా వచ్చేసి 100 రూపీస్ అట్లా పడింది అనమాట. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది. డిజైన్ కూడా బాగుంది. మంచి బ్లూ కలర్ అనమాట. సో ఇది తీసుకున్నాను. 1 మీటర్ ఉందండి ఎగ్జాక్ట్గా ఇదైతే. సో ఇదైతే చాలా స్మాల్ పీస్ అండి. ఇది వచ్చేసి జస్ట్ 50 రూపీస్ పడింది అనమాట. చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ బాగుంది అండ్ డిజైన్ బాగుంది. ఇది ఎందుకు తీసుకున్నాను అంటే చక్కగా చిన్న ఫ్రాక్కి ఏదైనా బాడీ పార్ట్ లాగా అయినా యూస్ చేయొచ్చు కదా అన్న ఉద్దేశంతో అయితే తీసుకున్నాను. 50 రూపీస్ అంటే చాలా వర్త్ అనిపించింది. అంటే ఇలా చిన్న స్మాల్ పీసెస్ అయితే అంటే 0.5 మీటరు 60 సెంటీమీటర్స్ ఉన్న పీసెస్ అయితే చాలా తక్కువ ప్రైస్లోనే వస్తాయండి. కొంచెం పెద్ద పీసెస్ అనేసరికి కొంచెం ప్రైస్ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ ఇంకొకటి చూపిస్తాను. సో ఇది వచ్చేసి ఖాదీ స్టైల్లో ఉందండి. ఇది కూడా కాటన్ ఫ్యాబ్రిక్ అనమాట. ఇది 1 మీటర్ ఉందన్నమాట. ఇది కూడా ఏంటంటే మనం బ్లౌజ్ లాగా అయినా యూస్ చేసుకోవచ్చు. లేదు మా పాపకైతే షార్ట్ కుర్తీలాగా కూడా స్టిచ్ చేయించాను ఉద్దేశంతో అయితే తీసుకున్నాను. ఇది కూడా చాలా బాగుందండి. ఇది కూడా అరౌండ్ నాకు వచ్చేసి 110 రూపీస్ అట్లా పడింది అనమాట. ఇది 1 మీటర్ పీస్ వచ్చేసి. సో ఇది వచ్చేసి బర్డ్స్ డిజైన్ వచ్చిందండి. ప్యారెట్ గ్రీన్ పైన ఇట్లా బర్డ్స్ క్రీపర్స్ వచ్చిందనమాట. ఈ డిజైన్ బాగుంది అండ్ ఫ్యాబ్రిక్ కూడా కాటన్. దాని పైన వచ్చేసి మనకి జస్ట్ ఇట్లా గోల్డ్ లైన్స్ లాగా కూడా వచ్చింది, అవుట్లర్ లైన్స్ లాగా. సో ఫ్యాబ్రిక్ చాలా బాగుంది అనిపించి ఇది తీసుకున్నాను. ఇది 2 మీటర్స్ తీసుకున్నానండి. ఇది వచ్చేసి ఇది కూడా పీస్లోనే తీసుకున్నాను. బట్ 2 మీటర్స్ ఉందన్నమాట మనకి. ఈ పీస్ వచ్చేసి నాకు 300 దాకా పడింది. చాలా బాగుంది. దీంట్లోనే ఇంకొక కలర్ కూడా తీసుకున్నాను. ఎందుకంటే ఒకటి మా పాపకి స్టిచ్ చేసిన, ఒకటి నేను కుర్తీలాగా అన్నా అంటే ఇద్దరు మదర్ అండ్ డాటర్ లాగా అలా కూడా స్టిచ్ చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో తీసుకున్నాను. అది కూడా చూపిస్తాను ఇంకొక కలర్. సో ఇది వచ్చేసి మస్టర్డ్ ఎల్లో అనమాట. ఇది కూడా అంతేనే అండి. బర్డ్స్ అండ్ ఇట్లా క్రీపర్స్ లాగా కాకుండా బంచ్ లాగా వచ్చింది అనమాట. ఫ్లవర్ బంచ్ లాగా, బర్డ్స్ లాగా వచ్చింది. రెండు కూడా కొంచెం సిమిలర్గా ఉన్నాయండి. ఎగ్జాక్ట్ డిజైన్ అయితే కాదు. బట్ ఇది కూడా ఫ్యాబ్రిక్ అయితే సేమ్ ఫ్యాబ్రిక్ అనమాట. కాటన్ చాలా సాఫ్ట్గా ఉంది, చాలా కంఫర్టబుల్గా ఉంది. ఇది వచ్చేసి 2.5 మీటర్ల వరకు ఉందండి. సో నాకు కుర్తాలాగా కూడా అవుతుంది కాబట్టి నేను తీసుకున్నాను. సో ఫ్యాబ్రిక్ చాలా బాగుంది. ఇది కూడా వచ్చేసి అరౌండ్ 300 చేంజ్ అయితే పడిందండి. ఇది వచ్చేసి మంగళగిరి కాటన్ అండి. సో డార్క్ రెడ్ కలర్ అనమాట. ఇది కూడా పీసెస్లోనే తీసుకున్నాను. నాకు వచ్చేసి ఇది 1.5 మీటర్ ఉందన్నమాట. దీని ప్రైస్ వచ్చేసి 120 రూపీస్ పడింది. వర్త్ఫుల్ అనిపించింది. అండ్ ఇది వచ్చేసి షార్ట్ బిట్టే తీసుకున్నానండి. ఇది చిన్న పీస్ అనమాట. ఇది ఏంటంటే మనకి కాటన్ బ్లౌజ్ లాగా అలా కూడా యూస్ చేసుకోవచ్చు. లేదు అంటే ఏదైనా ఫ్రాక్కి పైన బాడీ పార్ట్ వరకు యూస్ చేయొచ్చు అన్న ఉద్దేశంతో తీసుకున్నాను. ఇది వచ్చేసి నాకు 70 రూపీస్ పడిందండి. సో ఇది వచ్చేసి గ్రీన్ లైనింగ్ ఫ్యాబ్రిక్ అండి. అక్కడ లైనింగ్స్ కూడా ఉంటాయన్నమాట. బట్ ఎంత పీస్ ఉంటే అంత తీసేసుకోవాలి. ఇది 2.5 మీటర్ల వరకు ఉందండి. సో ఫ్రాక్గా మా అమ్మాయికి యూస్ చేసిన యూజ్ అవుతుంది అన్న ఉద్దేశంతో ఇది తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి స్పన్ ఫ్యాబ్రిక్ లాగా ఉందండి. ఇది కూడా చిన్న పీస్ అన్నమాట. ఇది వచ్చేసి దాదాపు 1 మీటర్ లోపే ఉందండి. 90 రూపీస్ పడింది. ఇది కూడా ఫ్యాబ్రిక్ బాగుంది కాబట్టి తీసుకున్నాను. మనకి బ్లౌజ్గా వేసుకోవాలన్నా సరిపోతుంది. ఎందుకంటే పన్న చాలా పెద్దదిగా వస్తుంది కాబట్టి మనం బ్లౌజ్గా అయినా కూడా స్టిచ్ చేయించుకోవచ్చు. సో ఇది నేవీ బ్లూ పైన గ్రీన్ టైప్ బంచ్ స్టైల్లో వచ్చిందండి. చక్కగా ఇది మనం బ్లౌజ్ స్టిచ్ చేయించుకుంటే చాలా బాగుంటుంది. ఏవైనా కాటన్ శారీస్ కానీ, లేదు అనుకుంటే మన దగ్గర గ్రీన్ కనుక ప్లెయిన్ శారీ ఏదన్నా ఉన్నా సరే ఈ బ్లౌజ్ వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇదంతా కూడా థ్రెడ్ వీవింగ్ వచ్చిందనమాట. ఇది కూడా లాస్ట్ పీస్ ఉంది కాబట్టి తీసుకున్నాను. ఇది కూడా నాకు ఏంటంటే తక్కువ బడ్జెట్లో వచ్చింది అనిపించింది. 110 రూపీస్ పడింది ప్రైస్. అయితే చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే.
ఈ ఫ్యాబ్రిక్ అయితే ఇప్పుడు కొన్నది కాదండి, ఇది నా డ్రెస్ మెటీరియల్లో మిగిలిన పీస్ అన్నమాట. సో చెప్పాలంటే ఒకప్పుడు మనం ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్స్ కొనుక్కున్నప్పుడు, అంటే లైక్ డ్రెస్ మెటీరియల్ ఫుల్ సెట్ వస్తుంది కదా, అలా కొనుక్కున్నప్పుడు మనం కనుక స్టిచ్ చేసుకుంటే చాలా పీస్ అనేది అయితే మిగులుతుందండి. మనం టైలర్ దగ్గర ఇస్తే కనుక వాళ్ళకి చాలా పీస్ అనేది మిగులుతుంది. నేను డ్రెస్ స్టిచ్ చేసుకోగా నాకు ఇంత పీస్ అయితే మిగిలిందండి. చెప్పాలంటే చక్కగా ఇది మనకి బ్లౌజ్ అయిపోతుంది, లేదు చిన్న పిల్లలకైతే షార్ట్ ఫ్రాక్ లాగా కూడా స్టిచ్ చేయొచ్చు అన్నమాట. ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది. సో ఇట్లా మనం ఏదైనా డ్రెస్ ఓన్గా స్టిచ్ చేసుకోవాలన్నా, లేదు అలాంటి పెద్ద ఫ్యాబ్రిక్స్ వచ్చినప్పుడు మనం చూసి కనుక కటింగ్ చేసుకుంటే చాలా పీస్ మిగులుతుంది. సో మీలో ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్తున్నాను. ఇది కూడా ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి. సో ఇలాంటి ఫ్యాబ్రిక్స్ అన్నీ చూడండి, ఇవన్నీ కూడా చక్కగా మనం బ్లౌజ్ పర్పస్గా అయితే యూస్ చేసుకోవచ్చు. సో మనం యూస్ చేసుకోవడం అనే కాదండి, మనకి ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు ఇలా చక్కగా ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ బ్లౌజెస్ అనేవి మనకి పెట్టడానికి కూడా బాగుంటాయి కదా. రూబీ బ్లౌజ్ పీసే మనకి మీటర్ వచ్చేసి 150 రూపీస్ పైన ఉంటుందండి. సో ఇలాంటి పీసెస్ పెడితే చక్కగా వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా స్టిచ్ చేయించుకుంటారు కాబట్టి మీరు నర్సింగ్కి వెళ్తే కనుక ఇలాంటివి ట్రై చేయండి. చాలా ఉన్నాయన్నమాట మనకి ఇలాంటి పీసెస్ అయితే. సో చూసారు కదండి, ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా నేను చాలా తక్కువ బడ్జెట్లో తీసుకున్నానమాట. మనం డైలీ వేర్, ఇంట్లో వేసుకోవడానికి కంఫర్టబుల్గా ఉంటాయి కాబట్టి సమ్మర్లో. సో ఇలాంటివి తీసుకోవచ్చు. అండ్ ఇవి వచ్చేసి పిల్లలకి కుర్తీస్ లాగా, ఫ్రాక్స్ లాగా అనే కాదండి. సో మనం శారీస్కి ప్యాచ్ లాగా చేసుకోవచ్చు, లేదు మన దగ్గర ఉన్న ఓల్డ్ కాటన్ శారీస్ కానీ అలాంటి శారీస్కి డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్లౌజెస్ లాగా స్టిచ్ చేయించుకున్నా చాలా బాగుంటాయి అన్నమాట. సో అన్నీ కూడా బడ్జెట్ చూసుకుని తీసుకున్నాను కాబట్టి నాకైతే చాలా వర్త్ఫుల్ అనిపించింది. మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇది ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. నేను చేసే వీడియోస్ అన్ని కూడా మన లేడీస్కి యూస్ఫుల్ వీడియోస్ చేస్తున్నాను. ఒకసారి నా ఛానల్ని విజిట్ చేసి మీ కంటెంట్ యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాంట్లో ఆల్ అన్ ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకుంటే నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. కింద కామెంట్ సెక్షన్లో ఈ ఫ్యాబ్రిక్స్ ఎలా ఉన్నాయి అనేది తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.